పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు ఫర్టిలైజర్స్ సీడ్స్ షాపులను అగ్రికల్చర్ అధికారి పోలీసులతో కలిసి తనిఖీలు చేశారు. రైతులకు అమ్మేందుకు తీసుకొచ్చిన విత్తనాలు, ఎరువులు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అమ్మాలని దుకాణదారులకు సూచించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందును అమ్మిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పెద్దపల్లి ఏవో గారు, అక్కడ సీఏ నేను, మా ఎస్ఐ కలిసి కంబైన్డ్గా ప్రతి మన పెద్దపల్లి టౌన్లో చుట్టుపక్కల గ్రామాల్లో ఈ పెస్టిసైడ్స్ అండ్ ఇంకా కాటన్ విత్తనాలు అమ్మే షాప్లలో రైడ్ చేయడం జరిగింది. ఇందులో మేము మా ముఖ్య ఉద్దేశం అంటే వీళ్ళు ఫేక్ సీడ్ కానీ ఎస్టీ కాటన్ కానీ స్పూరియడ్ సీడ్ అమ్మకుండా నిరోధించడము. ప్రతి షాప్లో ఫేక్ సీడ్ ప్రతిదీ పరిశీలించడం జరిగింది, స్పూరియర్ సీడ్స్ పరిశీలించడం జరిగింది, వాటి యొక్క లేబుల్స్ పరిశీలించడం జరిగింది, అలాగే రికార్డ్స్ పరిశీలించడం జరిగింది. మాకు ఇచ్చిన ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్ఓపి ప్రకారం ప్రతిదీ చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతిదీ ఎవరైనా వీటికి ఫేక్ సీడ్ కానీ స్పూరియర్ సీడ్ కానీ ఎస్టీ కాటన్ సీడ్స్ కానీ అమ్మినట్లయితే ఎవరైనా రైతులు కానీ ఎవరైనా ప్రజలు కానీ ఎవరైనా మాకు కంప్లైంట్ చేయొచ్చు. మా పోలీస్ పెద్దపల్లి పోలీస్ కంప్లైంట్ చేయొచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏవో గారికి కంప్లైంట్ చేయొచ్చు. ఎవరైనా ఈ ఫేక్ స్పూరియస్ ఎస్టీ కాటన్ సీడ్స్ అమ్మినట్లయితే వారిపై మా పోలీస్ పరంగా కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. నమస్కారం, నేను మండల వ్యవసాయ అధికారి. నేను మరియు మన గౌరవ సిఐ గారు మరియు మా ఎస్ఐ గారు అందరం కలిసి సంయుక్తంగా మన ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకు మొత్తం అన్ని షాపులు సంయుక్తంగా తనిఖీ చేయడం జరుగుతుంది. అధికృత డీలర్ల దగ్గర మరియు బయట కూడా ఎక్కడైనా పెట్టి అమ్ముతూ ఉంటే, వితౌట్ లైసెన్స్ పెట్టి అమ్ముతూ ఉంటే అలాంటి ప్లేసులలో కూడా మనం తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా తప్పిదారిపోయి హెచ్డి కాటన్ ముఖ్యంగా రైతులు అట్రాక్ట్ అయ్యేది మన పెద్దపల్లి మండలంలో వ్యవసాయం, ముఖ్యంగా వరి మరియు పత్తి పంటలు, రెండవ పంట ప్రతి పంట పండించబడుతుంది. ఇలాంటి పంట గురించి ఏం చేస్తారంటే ఎక్కడైతే మనకు కలుపు ఎక్కువ వస్తుందో అందుకని చెప్పేసి హెచ్డి కాటన్ అంటే హెర్బిసైడ్ టాలరెంట్ కాటన్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కఠినంగా నిరోధించే చట్ట ప్రకారం నిరోధించబడ్డాయి కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా మన అధికృత డీలర్లు కానీ బయట కానీ ట్రెస్పాసర్స్ కానీ ఎవ్వరు కానీ సామాన్య రైతులు కానీ అక్కడిక్కడి నుంచి తీసుకొచ్చి హెచ్డి కాటన్ అన్నది తీసుకురాకూడదు, అది నిషేధించబడ్డది. అది గిట్ట ఒకవేళ ఎవరైనా అమ్మితే డైరెక్ట్ పీడియాక్స్ అన్నది చట్టరీత్యా చేయబడుతుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులు ఒక అధికృత డీలర్ల దగ్గరికి వచ్చి ఏవైతే లైసెన్స్లో ఉన్నాయో, ఏవైతే వాటి ప్రకారం అన్ని డీటెయిల్స్ ఉన్నాయో, ఇలా లాట్ నంబర్తో సహా వివరాలతో సహా నమోదు చేయబడ్డ ప్యాకెట్లు ఏవైతే ఉంటాయో అలాంటి వాటినే కొనుక్కోవాలని రైతులను కూడా కోరుకుంటున్నాము.